దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న సాక్ష్యం ఉందండి, ఈ సాక్ష్యం నేను పంచుకొని మనం ముందుకు కొనసాగుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కనుక ఈ మాటను బట్టి మరి నేను నిజంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే గత 2 వారములుగా మా తల్లిగారు మరి చాలా అనారోగ్యంకి గురైనారు. అయితే అంతకుముందుగా తనకు అనారోగ్యం వచ్చింది కానీ పూర్తిగా మరి సిక్ అవ్వలేదు, చాలా అనారోగ్యంగా లేరు, కొంత అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి మెల్లిగా మందులు వేసుకుంటూ ఆ విధంగా ముందుకొచ్చారు. కానీ అది రాను మరి గత నెల మరి 31 తారీఖు తర్వాత మరి 1, 2, 3 అనగా 4వ తారీఖు నుంచి అనగా ఈ మాసము 4వ తారీఖు నుండి తను చాలా అనారోగ్యంకు గురయ్యారు. మరి టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పేసి తర్వాత మరి ఎగ్జామినేషన్ తెలిసింది, ముందుగల మలేరియా అన్నారు. అయితే మలేరియాకు సంబంధించినటువంటి మరి టాబ్లెట్స్ అవి వాడుతూ వచ్చారు, కానీ తర్వాత అది మలేరియా కాదు టైఫాయిడ్ అని తెలిసింది. అయితే విపరీతమైనటువంటి కాఫ్ ఉంది, మరి దగ్గు ఉంది. అయితే దాంతో చాలా అనారోగ్యం కూడా అయితే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి తనతో పాటు మరి దానికి సహాయం చేస్తూ వచ్చాను. జ్వరం తగ్గిపోయింది, ఆ తర్వాత మెల్లిగా కాఫ్ కూడా తగ్గిపోయింది, దగ్గు తగ్గిపోయింది. ఆ తర్వాత మరి వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. మరి ఏది ఇచ్చినా కూడా మరి వామిటింగ్ చేసేస్తుంది, వాంతి అవుతుంది. కనుక ఏం చేయాలని మాకు తోచక ఇక హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు మరి అది వైరల్ ఇన్ఫెక్షన్, కనుక స్టమక్ అంతా మరి ఇన్ఫెక్షన్ అయి ఉంది, పొటాషియం లెవెల్స్ చాలా పెరిగిపోయాయి. కనుక పొటాషియం లెవెల్ ఎక్కువైతే మరి హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది, కనుక మరి అడ్మిట్ చేయాలి అని అన్నారు. కనుక మేము ఇక ఎటు తోచేది లేక ఇక మేము అడ్మిట్ చేసేసాము. కానీ రాత్రిపూట మా బావగారు వచ్చి మరి అదంతా నేను ఇంట్లో చూసుకుంటానని చెప్పేసి వారు అన్నప్పుడు అది తిరిగి ఇంటికి తీసుకుని వచ్చి అదే మెడికేషన్ ఇంట్లో ఇచ్చాము. ఇంట్లో అదే మెడికేషన్ ఇచ్చిన తర్వాత తను నార్మల్ అయితే అయింది, కానీ అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి కానీ వామిటింగ్స్ ఆగలేదు, తిరిగి మళ్ళీ వామిటింగ్స్ పెరిగిపోయాయి. మరి అప్పుడేమో పొటాషియం లెవెల్స్ చాలా పెరిగిపోయాయి. తర్వాత మళ్ళీ మేము వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు మరి సోడియం లెవెల్స్ పడిపోయాయని అన్నారు. కనుక ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ మరుసటి వారం, పోయిన వారమేమో ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది, మళ్ళీ మొన్నటి వారమేమో అనగా 3 రోజుల క్రితము మరి మళ్ళీ వేరే హాస్పిటల్ అడ్మిట్ చేశాం. ఆ తర్వాత మరి హాస్పిటల్కి వెళ్ళక మునుపు మా చెల్లి ప్రసన్నత అక్కడ మమ్మీ దగ్గర ఉంది, సో మమ్మీ దగ్గరే ఉంది కాబట్టి ఇక అక్కడి నుంచి పాస్టర్ గారికి ఫోన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి తను వెంటనే పాస్టర్ గారికి ఫోన్ కలిపింది. అయితే పాస్టర్ గారు అన్నారు మరి మమ్మీ పక్కన ఉన్నప్పుడు మీరు ఫోన్ చేయించండి అని అన్నారు. సరే అని చెప్పేసి మరి 5 o'clock మరి అప్పుడే అడ్మిషన్ అయింది. సో మమ్మీని పైకి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1st floor షిఫ్ట్ చేస్తున్నారు వీల్ చైర్ మీద, కనుక అప్పుడు మాట్లాడడం కుదరలేదు. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు మీటింగ్ జరిగింది. అయితే పాస్టర్ గారు ఫోన్ చేసే వరకు కూడా మరి మేము వెయిట్ చేశాం. వెయిట్ చేసిన తర్వాత పాస్టర్ గారు నేను చేస్తాను మీరు అక్కడికి వెళ్ళండి అని అన్నారు. కనుక మరి ఎంతోమంది కోసము ప్రార్థన చేసేటువంటి మేము మరి మా యొక్క బలహీన పరిస్థితుల్లో ఆ టైంలో వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అయితే తర్వాత మళ్ళీ తను జూమ్ మీటింగ్ అవన్నీ మీటింగ్స్ ఫినిష్ చేసుకున్నాక మరి ప్రేయర్ చేయడం జరిగింది. కనుక ఈ యొక్క సిచ్యువేషన్ నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ఏంటంటే మా అన్నయ్యనేమో బయట ఉన్నాడండి, నేనేమో కింద మెడిసిన్స్కి గ్రౌండ్ ఫ్లోర్ 1st floor ఇట్లా తిరుగుతున్నాను. అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ప్రిస్క్రైబ్ మెడిసిన్స్ అని నేను కిందికి మీదికి తీసుకొని నేను అటు తిరుగుతున్నాను మెడికల్ షాపు. తర్వాత రీతిగా మరి పైన మమ్మీని స్పెషల్ వార్డులో అడ్మిట్ చేశాము అక్కడ స్పెషల్ రూమ్లో. ఆ తర్వాత చెల్లి ఏమో మమ్మీ దగ్గర పక్కనే ఉండి పాస్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. చూడండి, పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఫోన్ చేసిన తర్వాత అప్పుడు మెడికేషన్ స్టార్ట్ అయింది, అప్పటివరకు మెడికేషన్ స్టార్ట్ అవ్వలేదు. సో ఆ మెడికేషన్ స్టార్ట్ అయింది 10:30 వరకు మమ్మీ దగ్గరే ఉన్నాం. అయితే మెడికేషన్ స్టార్ట్ అయిపోయి మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ భోంచేసి మేము
ఇంటికి మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ తిరిగి వద్దామని చెప్పేసి మేము మళ్ళీ వెనక్కి తిరిగినప్పుడు అద్భుత రీతిగా అక్కడ ఉన్నటువంటి మా పెద్దన్నయ్య అదే రీతిగా మా చిన్న చెల్లెలు మమ్మీ దగ్గర ఉన్నారు నేను పెద్ద చెల్లి ఇంటికి వచ్చాము మమ్మీ కోలుకుంటుంది అని చెప్పేసి ఫోన్ వచ్చింది మేము అక్కడ ప్రార్థన చేపించి ఇంటికి వచ్చాం మెడికేషన్ అప్పుడే స్టార్ట్ అయింది చూడండి వారం రోజులుగా కూడా మరి ఎన్ని మెడికేషన్ ఇచ్చినా కూడా హీలింగ్ అనేది చాలా తక్కువగా ఉంది కానీ పర్ఫెక్ట్ హీలింగ్ సంపూర్ణమైనటువంటి స్వస్థత అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత జరిగిందని చెప్పేసి మేము భావించినాము కనుక దేవుడు మరి ఆ రీతిగా మమ్మీని ముట్టి స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మరుసటి ఉదయము వరకు అంటే రాత్రిపూట పూర్తిగా అదే సేమ్ మెడికేషన్ రన్ అయింది కేవలం రెండు ట్యాబ్లెట్స్ ఒకే ఒక సెలైన్ అది కూడా 100 ml కేవలం 100 ml మాత్రమే ఎక్కింది అంతకంటే ఎక్కువ తీసుకోలేదు బట్ అద్భుత రీతిగా ఉదయకాలం చూస్తే సంపూర్ణమైనటువంటి స్వస్థత ఇక వామిటింగ్స్ లేవు తనకు తాను లేచింది తనకు తాను వాష్రూమ్కి వెళ్ళింది తనకు తాను మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ బెడ్లో మళ్ళీ పడుకుంది అయితే మరి ఇప్పుడు ఇంతకుముందు ఈ యొక్క ప్రొఫెటిక్ ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేయకముందు మమ్మీ మరి ఫోన్ చేసి తనకు తానుగా చెప్పింది నా తరపున మరి జీసస్ చూజన్ ఫౌండేషన్కి అదే రీతిగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యంగా మరి పాస్టర్ ఈనోక్ రాజన్ గారికి మరి స్పెషల్ థ్యాంక్స్ చెప్పమని చెప్పేసి తను ఫోన్ చేసి మరి నాకు చెప్పడం జరిగింది అదే నేను ఆ సాక్ష్యాన్ని మేము ముందు పెడుతున్నానండి దయచేసి గమనించండి మరి నేను ఇప్పుడు మమ్మీ అని చెప్పిందంటే నేను ఇప్పుడు ఆహారం నేను తీసుకుంటున్నాను అన్నం తింటున్నాను అదే రీతిగా లేచి నడవగలుగుతున్నాను అటు ఇటు నేను సొంతంగా నడవగలుగుతున్నాను తిరిగి మళ్ళీ నా ఆరోగ్యం కుదుట పడింది అని చెప్పేసి అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు కనుక మరి పాస్టర్ గారికి మరి సంఘానికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను అందరికి కూడా ప్రైజ్ రావడండి థ్యాంక్ యూ హల్లెలూయా